అధ్యక్ష, అధ్యక్ష, ఇప్పుడు వారు మాట్లాడేదానికి ప్రత్యక్షానికి నేను మాట్లాడతా, ఈ సమయాన్ని నా జనరల్ సమయం తీసేయండి. ఇక ఆయన ఉక్రోషమేందో నా ఉక్రోషమేందో ప్రజలు చూసారు వాళ్ళ రాష్ట్రంలో, ఎందుకు అంతగానో ఆవేశపడ్డాడో, ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడో, చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు. పాపం మళ్ళీ ఎక్కడ ఎట్లా ఆడికే వస్తా అనుకుంటున్నాడేమో, మళ్ళీ అక్కడికే వస్తా అనుకుంటున్నాడు, గుర్తు చేసుకుంటున్నాడు. అధ్యక్ష, మా జ్ఞాపకాలు మాకుంటాయి, వారి జ్ఞాపకాలు మాకుంటాయి, మాకు కూడా నాకు కూడా నాకు కూడా చెంచల్ కూడా జైలు గుర్తుంది అధ్యక్ష, నాకు కూడా మీరాగురికి నేను చెప్తా కానీ వాళ్ళందరికీ నాకు కూడా చెంచల్ కూడా గుర్తుంది అధ్యక్ష, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు. ఆయనకు చెర్లపల్లే గుర్తుంటుంది అధ్యక్ష, ఆయనకు అదే గుర్తుండదు అధ్యక్ష. పాపం మళ్ళీ యాద్ చేసుకుంటున్నాడు, మళ్ళీ యాద్ చేసుకుంటున్నాడు. అధ్యక్ష ఇంత క్రోశంగా మాట్లాడిండు, కూర్చోరాదు. అధ్యక్ష, అధ్యక్ష, వారు గొప్పలు చెప్తారు. సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకొని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టుకు కట్టేసిరో కూడా సూర్యాపేట చిన్న పిల్లగాన్ని నిక్కరేసుకున్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు అధ్యక్ష. మిగతా వివరాలు మా వెంకటరెడ్డి గారికి ఒక రెండు నిమిషాలు సమయం ఇస్తే వాళ్ళది ఎంత గొప్ప చరిత్రనో ఎప్పుడెప్పుడు ఏమేం చేసిరో తాతలు ముత్తాతల నుంచి మొత్తం లెక్క చెప్తాడు అధ్యక్ష. సార్, ఈయన గ్రామానికి చెందిన, ఈయన గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్, హత్య కేసులో ఏటు అధ్యక్ష, అలాగే ఏటు అధ్యక్ష ఆ మర్డర్ కేసులో, ఇంకో భుక్షమనే వ్యక్తి హత్య కేసులో ఈయన, వీళ్ళ నాయన A6 A7, ఆ తర్వాత రామిరెడ్డి హత్య కేసులో A3గా ఉండి తడిపారు చేసిన దగ్గర మా జిల్లాకెళ్ళి ఒక సంవత్సరం పాటు బహిష్కరించాడు. పోతూ ఈ మర్డర్లు చేసి దోసపాటి గోపాలరెడ్డి ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్మెల్యేగా ఉండే ఆ పెట్రోల్ బంక్లో 180,000 రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దా అధ్యక్ష. ఇంకొకటి, రామారావు గారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక వెళ్ళి మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాల కూడా పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష. ఈయన కేసులు చెప్తే అబ్బ, ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం పోతుంది అధ్యక్ష. అందుకనే జగదీశ్వర రెడ్డి గారు, మీ చరిత్ర చెప్పాలంటే మీ ఒక చరిత్ర కాదు, ఆయన అంటే ఉద్యమం చేశాడు. సార్ ఒక నిమిషం, మీరు ఎందుకే భయపడుతున్నారు అని ఆయన చరిత్ర చెప్తే భయపడుతున్నారు? ఆయన చరిత్ర చెప్తే భయపడదు సార్? ఆయన తెలంగాణ ఉద్యమం చేసిందంట, దొంగదనాలు, కిరాయి హత్యలు దొంగదనాలు తప్ప. జగదీశ్వర రెడ్డి గారు మీరు వెళ్ళండి ప్లీజ్. కౌశిక్ రెడ్డి గారు వెళ్ళండి, మీరు వెళ్ళండి. డాక్టర్ సాహెబ్ మీరు వెళ్ళండి. 50 కోట్లకు అమ్ముకున్నాడు పీసీసీ ప్రెసిడెంట్ అని చెప్పారు. 50 కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్ అమ్ముకున్నాడు. 50 కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్. జగదీశ్వర రెడ్డి గారు దయచేసి అధ్యక్ష జగదీశ్వర రెడ్డి గారు ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డ్ నుంచి తీసేయాలి మీరు దయచేసి. లేదు, నేను కట్టుబడినా సార్, ఒక్కటే నిమిషం నేను చెప్తాను. లేదు, నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసినని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలి, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి ఇద్దరు. ఒక్కటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా. మరొకసారి చెప్తున్నా, ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లోనైనా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కు నేలకు రాసి రాజీనామా చేసుకోవాలి రాజకీయాల నుంచి. నేను అడిగినా దీని మీద నిలబడాలి అధ్యక్ష, దీని మీద నిలబడాలి నేను చెప్తా ఉన్నా. అయితేనేమో రికార్డు నుంచి తీసేయండి ఈ చెత్తగండ్ల మాటలు, ఈ చెత్త మాటల్ని. లేదు. డస్ట్బిన్ దగ్గర
ఓకే ఓకే సార్, ఒకరికి ఒకరి సార్ మా గౌరవ సభ్యుడు చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు పదహారు నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ 16 సంవత్సరాలు తిరిగిందా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది. రెండవది దోసపాటి గోపాల్ అనే మాజీ శాసనసభ్యుడు బంకులో దొంగతనం కేసు, అలాగే దొంగ మంది అందులో నేను ఆయన ఛాలెంజ్కు సిద్ధం చేస్తున్నా, ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతున్నా. మీరు అర్జెంట్ చేయండి, మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి, హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి. 16 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగినా 2006లో కేసులు పుట్టేసి మర్డర్ కేసులు ఈయన నాయనపై నేను ఆయన ఛాలెంజ్ సిద్ధంగా చెప్తున్నాను, రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యే. నువ్వు ఇక మొన్న గెలిచినావు, 2000 3000తో గెలిచినావు, నీ జీవితంలో రావడం వల్ల చదువుకు నీ ఛాలెంజ్ నేను ఒప్పుకుంటున్నా, ఆ రికార్డు చెప్పేయండి. జగదీశ్వర రెడ్డి గారు అధ్యక్ష వన్ మినిట్ చెప్తా. హరీష్ రావు గారు కూర్చోండి. ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ జగదీశ్వర రెడ్డి గారు, మీరు డిమాండ్స్పై చర్చ మాట్లాడితే చర్చ సవాగా నడుస్తుంది. మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఇక్కడికి వెళ్ళి కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు వస్తాయి. అందుకే దయచేసి డిమాండ్ల పైనే చర్చ మాట్లాడండి. మీరే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఎట్లా చెప్పండి? అధ్యక్ష ప్రజలు మొత్తం లైవ్ ఇవ్వండి. ప్రజలకి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, ఆయన మాట్లాడింది, నేను మాట్లాడింది, ప్రజలు చూసినారు. కానీ మీరు ఈ రిమార్క్స్ చేయడం వల్ల మీ ప్రతిష్ట కూడా భంగం కలిగే అవకాశం ఉంది అధ్యక్ష, ఎందుకంటే నన్ను నేను డివైడ్ అయినా మీరు మాట్లాడడం అనేది ఇది న్యాయం కాదు అధ్యక్ష, ఇది నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను. ఏది కూడా చైర్పై రిమార్క్స్ వచ్చే విధంగా సభ్యులు మాట్లాడకూడదని ఈరోజు మేము చెప్తా ఉన్నాము. గౌరవ శాసన సభాపతి గారు ఒకటే కోరినరు, ఈరోజు అపోజిషన్కు సంబంధించి కొన్ని రిమార్క్స్ రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే మళ్ళీ అదేవిధంగా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా అదేవిధంగా రెస్పాన్స్ వస్తాయని చెప్పినరు. ఈరోజు వారు చెప్పడం విషయంలో వారు చెప్పారు. రెండవది అధ్యక్ష, వారు నిత్యం ఈరోజు సభ్యత సమాజం మొత్తం కూడా చూస్తూ ఉంది అధ్యక్ష. ఈరోజు శాసనసభ్యులందరినీ కూడా పట్టుకొని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడడం అనేది వారు తప్పకుండా వారు మాట్లాడిన పదజాలాన్ని వెనుక తీసుకోవాల్సిందే, దాని నుంచి రికార్డు నుంచి తీయాల్సిందే అధ్యక్ష. అందరు సభ్యులకు సంబంధించి వారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష, ఇది ఉపేక్షించేది కాదు అధ్యక్ష. జగదీశ్వర రెడ్డి గారు పర్వాలేదు, ఇట్లా కూడా బాగుపెట్టిస్తారన్నట్ట చేసింది. మీరు మీ ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం విన్నారు ప్రజలు, మీ మంత్రి ఉపన్యాసం విన్నారు, నాది విన్నారు ఏం మాట్లాడుతున్నారు? జగదీశ్వర రెడ్డి గారు సార్ ఏంది భయపడిస్తా ఉన్నారా సార్? నేను భయపడియలేదు అధ్యక్ష. మేము భయపడితే వారు భయపడేవారు గారు, వారు భయపడేవారు కాదు. కాదు అధ్యక్ష, నేను సభకు సంబంధించిన సాంప్రదాయాల విషయంలో మాట్లాడినా, చాలా స్పష్టంగా మాట్లాడినా. ఎవరు భయపడించిన అధ్యక్ష? ఇక్కడ ఎవరెవరికి భయపడేది లేదు. మీరు భయపడరు, మేము భయపడవు. మీరు భయపడరు, మేము భయపడవు. ఇది మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సభ ఇది. ఎవరు భయపడేయాల్సింది, ఎవడో వీడు కొడతాడు వాడు కొడతాడు అని కాదు. దయచేసి సీనియర్ సభ్యులు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము, నేను ఈరోజు చెప్తా ఉన్నాను గౌరవనీయులకు, ఈరోజు ఎవరు భయపడేయనక్కర్లేదు సార్ అధ్యక్ష. ఈరోజు ప్రజలు ఉన్నారు, వారే అందరినీ భయపడిస్తారు. ఈరోజు ఎవరిని భయపడిచ్చినో చూపెట్టారు. దయచేసి నేను గౌరవ శాసన సభాపతి ద్వారా వారిని కోరుతా ఉన్నాను, ప్లీజ్ కమ్ టు ద సబ్జెక్ట్. సబ్జెక్టుకు సంబంధించిన టెక్నికల్ అంశాలు ఉంటే ఈరోజు వారు ప్రస్తావన చేయమనండి. ఆ ప్రస్తావన తర్వాత సభ్యులు చాలామంది కూడా మాట్లాడేది ఉంది. డిమాండ్స్ సంబంధించి మేము కూడా మా గౌరవ సహచరుల
మంత్రులందరూ కూడా సమాధానం చెప్తారు. డిమాండ్స్ పాస్ కావడానికి అందరినీ కూడా మరి వారిని కూడా కోరటం జరుగుతుంది. కనుక దయచేసి సభా సమయాన్ని వృధా చేయకుండా ముందుకు నడపాలని కోరుతాను. సభ రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ కంప్లీట్ చేయండి సార్. డిబేట్ కాకండి, డిబేట్ చేయకండి సార్. నేను డిబేట్ చేయడమేం సార్, మీరే చేస్తున్నారు. మీరే చేస్తున్నారు, చూస్తున్నారు ప్రజలు, మీరే చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ అధ్యక్ష మాట్లాడుతూ ఉపేక్షించం అనే మాట మాట్లాడండి. ఉపేక్షించం అని ఎవరిని భయపెట్టిస్తున్నట్టు భయపెట్టడం కాకపోతే మాట ఏంటిది? ప్రజలు చూస్తున్నారు కదా అవతల. దయచేసి నా వాదన కూడా సమానంగా చూపించండి అధ్యక్ష. తమరికి నేను రిక్వెస్ట్, తమరికి నా అభ్యర్థన, మేము మాట్లాడినవి కూడా ప్రజలకు చూపించండి, వాళ్ళు మాట్లాడినవి కూడా చూపించండి. ప్రజలు చూస్తున్నారు వీరు మాట్లాడిన దానికి, వెంకరెడ్డి గారు మాట్లాడిన దానికి. అధ్యక్ష నా పైన ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టిండ్రు, ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టిండ్రు. వాళ్ళే అధ్యక్ష మూడు పెట్టిండ్రు. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు మంత్రి. అయినా మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు తప్ప ఇంకా ఒక్క కేసు నా మీద ఉన్నా. ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు, మిర్యాల కూడా అన్నాడు. ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వేయండి. నేను ఆయన ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద నేను నిలబడి ఉన్నా, ఇప్పటికి కూడా చెప్తున్నా. వాళ్ళు ఈయన చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా, ఒక్కటి నిరూపితమైన ఇక్కడి నుంచి అక్కడికి మీ టేబుల్ దనుక ముక్కు నీలగరేసి రాజీనామా చేస్తే వాళ్ళిద్దరు కూడా పనిచేయాలి. ముఖ్యమంత్రి అండ్ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు కూడా పనిచేయాలి. హౌస్ కమిటీ వేయండి ప్లీజ్, మొత్తం కలిసి తొలగించండి. నేను చెప్తాను దయచేసి, ఇది మంచి పద్ధతి కాదు. అధ్యక్ష నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి మీ వాళ్ళు ఎంతవరకు చూపించారో మాకు తెలియదు, మా ఆయన కట్ చేస్తున్నారు ఓకే, కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం ఎక్కడైనా తప్పుందా? ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు నడుపుకున్నాడు? అంత ఆవేశంలో ఉడుకొచ్చిండు బయట నుంచి, దొరికిపోయింది కాబట్టి, మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టి భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే. మీరు ఆ సంచులు మోసే చంద్రుడు, వాడు చంద్రుడి సంచులు మోసి జైలు పోయింది. నువ్వు మా నాయకుడు హరిశ్చంద్రుడే సార్. దానిపైన నేను దయచేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలు వస్తే దానిపైన కూడా చర్చ పెట్టండి, మాట్లాడతాం. దాన్ని ఈరోజు డిమాండ్ సంబంధించి మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం. మరొకసారి గవర్నమెంట్ పరంగా ఉన్న డిమాండ్స్ సంబంధించి వారి సహకారాన్ని కూడా కోరి చెప్తే మిగతా అంశాలపై సబ్జెక్ట్ వేరే మాట్లాడదామంటే వేరే రూపంలో రండి మాట్లాడదాం, దానిపైన కూడా చర్చ చేద్దాం. కానీ ఈరోజు స్పెసిఫిక్గా పవర్కు సంబంధించి, ఈ డిమాండ్ సంబంధించి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయి. వారు ముందట ఉన్నప్పుడు సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి. సబ్జెక్ట్ లేదు ఇదే విధంగా మాట్లాడదాం అంటే మాట్లాడదాం.